విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డ్ పట్టాభిరెడ్డి గార్డెన్స్ లోగల వానప్రస్థ వృద్ధాశ్రమం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్గాప్ చైర్మన్ కేకే రాజు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావుతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని వృద్ధులతో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వానప్రస్థ వృద్ధాశ్రమంలో నివాస అందిస్తున్న సేవలు నిరూపమానమని అన్నారు. ప్రభుత్వ పరంగా సొంత భవనాన్ని సమకూర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేసిన వాళ్ళు కాకుండా రోడ్డు మీద కూడా చేసి కన్నం బిడ్డలు కంటే కూడా గొప్పగా ఎవరైతే పొత్తుల్లో ఉన్న పిల్లల్ని ఏ విధంగా అయితే చంటి బిడ్డలను ఏ విధంగా అయితే చూస్తారో వాన ప్రస్థానంలో నివాస్ గారు అంతకంటే మిన్నగా ఈ వృద్ధాశ్రమంలో ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఒక సేవా దృక్పథంతో అనేదానికంటే కూడా ఒక ప్రేమతో ఆప్యాయతతో ఒక సామాజిక బాధ్యతతో అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఈ వానప్రస్థాన వృద్ధాశ్రమంలో ఆయన సేవలు అందించడం జరుగుతుంది. నిజంగా ఆయన్ని అభినందించే విషయంలో మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా తప్పే, ఎందుకంటే చాలా చోట్ల మనం అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ చూస్తూ ఉంటాం. మేము కూడా గత 5 సంవత్సరాలుగా ఈ వానప్రస్థానానికి రావడం జరుగుతుంది. ఇంక ఈ వానప్రస్థానంలో చాలామంది రకరకాల డిసేజెస్తో అంటే కన్న బిడ్డలు కూడా మనకంటుకుంటాయేమో అని మానవత్వం లేకుండా రోడ్డు మీద విడిచిపెట్టిన వాళ్ళని, రకరకాల వ్యాధులు వైరస్లతో ఉన్న వారిని కూడా ఆయన చేరదీసి ఆయనే స్వయంగా వాళ్ళకి స్నానాలు చేయించడం కానీ హెయిర్ కట్ చేయించి ఏదైనా బాడీ మీద పుండులు ఉన్నా డిసీజెస్ ఉన్నా మెడికల్ సిబ్బంది కూడా ముట్టుకోవడానికి భయపడే పరిస్థితుల్లో ఆయన కూడా ఎలాంటి భయం లేకుండా ఎలాంటి డిసీజెస్కి భయపడకుండా నిజంగా చెప్పాలంటే ఆయన కూడా ప్రాణభయం అనేది కూడా లేకుండా వానప్రస్థానంలోకి వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేసి సపరేట్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వారికి 3 పూట్ల కూడా నాణ్యమైన హైజీనిక్ ఒక హెల్దీ ఫుడ్ని అందించడంతో పాటు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరితో ఈ వానప్రస్థానంలో ఎవరైతే చారితీసి ఎవరైతే అర్పణ చేర్చుకుని ఎవరికైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సొంత తల్లిదండ్రుల కంటే కూడా మెన్నగా చూసుకోవడంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని ఈ వానప్రస్థాన ఆశ్రమాన్ని నడుపుతున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత ఆప్యాయతగా అంటే ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు, 40 మందో 50 మందో ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ జీవితంలో మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం తర్వాత వానప్రస్థానానికి పూర్వం కూడా అందరూ చెప్పుకుంటారు. అలాంటి అనుభూతిని వారు సంతృప్తిగా అనుభవి ఆస్వాదించే విధంగా నిజంగా ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉన్నా సరే మేము ఎట్టి పరిస్థితులను కూడా రాము అనే విధంగా మాకు ఇక్కడే బాగుంది మేము ఇక్కడే ఉంటామనే విధంగా సేవలు అందించడం జరుగుతుంది. ముందుగా నివాస్ గారిని కానీ నివాస్ గారి సహాయ సహకారాలు అందిస్తున్న అన్నిటికంటే కూడా ముఖ్యంగా నివాస్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతంటే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా చాలా ఇంపార్టెంట్, అలాంటి వ్యవహారం చేద్దామని అందరూ కూడా ఈరోజు సమాజంలో ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటిది ఒక ఆయన కూడా ఒక మంచి వయసులో ఉంది, యుక్త వయసులో ఉన్న సమయంలో అన్ని రకాలుగా కూడా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కానీ వ్యవహారాలు చేసుకునే వెసులుబాటు కానీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తను ఉన్న అమూల్యమైన సమయాన్ని ఇలాంటి సేవకు వెచ్చించడం అనేది నిజంగా మనందరూ కూడా అభినందించదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా నివాస్ గారికి కానీ వారి మిత్రులు కానీ అందరికి కూడా మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయి, ఎప్పటి నుంచో ఆయన చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రెంటెడ్ ప్రొవిసెస్లో దీన్ని రన్ చేస్తున్నాను. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా వంతు సహాయ సహకారాలుగా దీనికి ఒక పర్మనెంట్గా ప్రభుత్వం తరఫు నుంచి ఒక స్థలాన్ని నేను అలాట్ చేయించి దీని ఈ సేవలు ఎందుకంటే ఇది ఆయన సమాజం కోసం చేస్తున్న సేవలు దీర్ఘకాలికంగా భవిష్యత్తులో కూడా
దీన్ని రన్ అయ్యే విధంగా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ వానప్రస్థానానికి 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శంకరరావు గారికి కానీ వాళ్ళు అబ్బాయికి కానీ అందరికీ పిల్లలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.